ఎన్నికల నోటీస్ విడుదలైన దగ్గర నుంచి అపోజిషన్ పార్టీ కానీ అధికార పార్టీలు కానీ అనే అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కానీ అందరూ కూడా ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఫాలో అవ్వాలి. ఇక్కడ విచ్చలవిడిగా అధికార పార్టీ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేట్ చేసింది. దాని మీద మేము అనేక నోటీసులు ఇచ్చాం, అలాగే మా మీద వాళ్ళు నోటీసులు ఇచ్చారు. కానీ దాంట్లో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైలేట్ చేసినవి కదా, అన్నీ సాక్షి టీవీ మీద లేకపోతే సాక్షి పేపర్ మీద ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన నోటీసులు. వాటికి కూడా మేము క్లియర్ కట్గా ఎప్పటికప్పుడు ఆన్సర్లు ఇచ్చాం. ఆన్సర్లు ఇచ్చినప్పుడు మేము ఆన్సర్లు ఇచ్చిన వాటికి మళ్ళీ మీరు ఆన్సర్లు ఇవ్వలేదు రీ అని చెప్పి మాకు రీ నోటిఫికేషన్ వచ్చింది. అంటే మొట్టమొదటి నుంచి కూడా మేము అనుమానం, మాకు అనుమానంగానే ఉంది. ఎందుకంటే డిప్యూటేషన్ మీద లేకపోతే కొంతమందిని ఎలక్షన్ కమిషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టాఫ్ ఏం కాదు, సో కొంతమందిని మళ్ళీ తెలుగుదేశం పార్టీ దానికి అనుకూలమైన కోర్టులు లోపల పెట్టి వాళ్ళ ద్వారాగానే మేము నోటీసులు ఇచ్చి ఆన్సర్లు ఇచ్చిన దానికి కూడా నోటీసులు ఇచ్చారు. ఇది చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. అది అధికార పక్షానికి అనుకూలంగా కొంతమంది లోపల కోవట్లాగా పనిచేశారనే దానికి. ఇప్పటికీ మేము ఫైనల్గా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. సో క్లియర్ కట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్లో జగన్మోహన్ రెడ్డి గారి వైలేషన్స్ ఎన్ని ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి వైలేషన్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైలేషన్స్ ఎన్ని ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ వైలేషన్స్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని నోటీసులు ఇచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని నోటీసులు ఇచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని నోటీసులకు ఆన్సర్ ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ ఎన్ని నోటీసులకు ఆన్సర్ ఇచ్చింది, అలాగే సాక్షికి ఎన్ని నోటీసులు ఇచ్చారు, ఈనాడు ఆంధ్రజ్యోతికి ఎన్ని నోటీసులు ఇచ్చారు, సాక్షి వీటికి ఆన్సర్లు ఎన్ని వచ్చినాయో మీకు బయటపెట్టమని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తాం. Thank you.